వెల్కమ్ టు 99 టీవీ బుల్టల ముందుగా హెడ్లైన్స్. సుష్మాకు ప్రముఖుల నివాళులు, ప్రభుత్వ లాంఛనాలతో లోధిలో అంత్యక్రియలు. సుష్మా స్వరాజ్కు నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని, కంటతడి పెట్టుకున్న నేతలు. సుష్మా స్వరాజ్కు సోనియా నివాళి, కుటుంబాన్ని ఓదార్చిన అద్వానీ. చిన్నమ్మకు రాజ్యసభ నివాళి, చెల్లిని కోల్పోయానని వెంకయ్య ఆవేదన. చిన్నమ్మ ప్రసంగం నవతరం నాయకుల్లో ఉత్సాహం నింపేది, ఆమె మరణం బీజేపీకి తీరని లోటన్న రఘునందన్. సుష్మా మృతిపై పాకిస్తాన్ నెటిజన్ ట్వీట్, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేటీఆర్. కరుణానిధి వర్ధంతి వేడుకలు, మెరీనా బీచ్ వరకు ర్యాలీ. రాజ్యసభ నిర్వధిక వాయిదా, సెషన్లో 32 బిల్లులకు ఆమోదం. ఢిల్లీ పర్యటనలో జగన్ బిజీ, ఉపరాష్ట్రపతిని కలిసిన ఏపీ సీఎం. ప్రధానికి సమర్పించిన పత్రాల్లో ఏముందో ప్రజలకు చెప్పండి, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్పై యనమల ఫైర్. యనమలకు విజయసాయిరెడ్డి కౌంటర్, టీడీపీ అవినీతిపై విచారణ జరిపించాలని ట్వీట్. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ సర్కార్ కసరత్తు, వచ్చే నెలలో స్కెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్. మంగళగిరి చేనేత పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా, వాళ్ళ కళాకారుల కష్టం కళ నెరవేరినట్టేనన్న నారా లోకేష్. మాజీ స్పీకర్ కోడెలపై భగ్గుమన్న అసమ్మతి, చంద్రబాబు దగ్గరకు నేతల పంచాయతీ. చర్లపల్లి బాలుడి హత్య కేసులో వీడిన మిస్టరీ, మాట విననందుకు గొంతు కోసి హత్య. పంజాబ్లో ఉగ్రకుట్రకు స్కెచ్, భారీగా భద్రతా దళాల మోహరింపు. కశ్మీర్లో కొనసాగుతున్న నిర్బంధం, 400 మంది అరెస్ట్. పుల్వామా తరహా దాడి జరగొచ్చు, ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు. విశాఖ ఏజెన్సీలో జోరుగా వానలు, పలు ప్రాంతాలకు రవాణా కట్. మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, ముంబై పూణేలో పలు రైళ్లు రద్దు. శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు, ఏపీ సర్కార్ను అప్రమత్తం చేసిన కర్ణాటక. తగ్గుముఖం పట్టిన గోదావరి ఉధృతి, ఇంకా జలదిగ్బంధంలోనే 170 గ్రామాలు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ. నిర్దేశిత లక్ష్యం దిశగా చంద్రయాన్ 2 విజయవంతంగా పూర్తయిన భూకక్ష పెంపు ప్రక్రియ. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా సాహో, కొత్తగా మరో పోస్టర్ రిలీజ్.
For more updates, please subscribe 99TV Telugu.